బ్రహ్మనాయుడు గారు, మీకు, ప్యానల్ సభ్యులకి, ప్రైమ్ నైన్ వీక్షకులందరికీ గుడ్ మార్నింగ్. సో మొత్తానికి ఏపీ మాజీ సీఎం ప్రస్తుత గారు పులివెందుల శాసనసభ్యులు తాము ఓడిపోలేదు, ప్రజలు తమను ఓడించలేదు, కూటమి అదేవిధంగా ఈ టీడీపీ ఏదైతే ఉందో వీరిచ్చినటువంటి అబద్ధపు హామీలు, విషపూరితమైన హామీలు వల్ల తాము ఓడిపోయామన్నారు. అంటే ఏంటి రెండింటికి డిఫరెన్స్ ఏంటి? అంటే వాళ్ళు ఇంకా ఆయన ఇంకా కూడా తమ ఓటమిని అంగీకరించలేకపోతా ఉన్నారా? అంటే ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు కాకముందే తల్లికి వందనం, రైతు భరోసా, ప్రతి ఇంటికి ఆడబిడ్డకి 1500 రూపాయలు సంబంధించినటువంటి ఏదైతే పథకాలు ఉన్నాయో అవి ఎప్పుడు అమలు చేస్తారు, అమలు చేయట్లేదు, శిశుపాలుడు పాపాలు పండినట్టు చంద్రబాబు గారు పాపాలు ఒక్కొక్కటి పండుతూ ఉన్నాయి, ఒక్కొక్కటి రాసుకుంటూ ఉన్నాం అంటున్నారు. యాక్చువల్గా ఈ మీరు చెప్పిన పాయింట్స్ లోకి వెళ్ళడానికి ముందు చిన్న ఉదాహరణ, లైక్ గతంలో జరిగినటువంటి రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఆయన మాట్లాడిన మాటలు చూస్తే, మొదటగా ఈవీఎం ప్రయత్నం చేశారు, అది కుదరలేదు. తర్వాత రెండో పాయింట్ వచ్చేసి మనకు 130 కోటి 30 లక్షల ఓటర్లు ఉన్నారు, వాళ్ళందరూ మన పక్కనే ఉన్నారు, మనమేం భయపడాల్సిన అవసరం లేదు, 40% ఓటింగ్ మనకు వచ్చింది, ప్రజలు మనల్ని తిరస్కరించలేదని రెండో పాయింట్ కూడా వాళ్ళే చెప్పారు. సో తర్వాత ఇప్పుడు కొత్తగా వాళ్ళు ఏం చేస్తారు, మేము చూస్తాము, మేము చాలా పట్టుదలతో ఉన్నాము, ప్రభుత్వాన్ని ఖచ్చితంగా దింపుతాము, ఈ ప్రభుత్వం పడిపోతుంది, లేకపోతే ఈ ప్రభుత్వం ఎక్కువ కాలం మనుగడ సాగించదనే కోణాన్ని కూడా ఈ నెల రోజుల్లోనే చెప్పేశారు. సో ఈ వేరియేషన్స్ ఒకసారి గమనిస్తే, 5 ఏళ్ల వేరియేషన్స్ పక్కన పెట్టినా, లేకపోతే ఒక 2 నెలల కింద వాళ్ళ సాక్షాత్ స్వయాన చెల్లెలు మాట్లాడిన ఒక మాట, మాయన్న మానసిక పరిస్థితి బాగోలేదు అంటూ ఒక మాట అన్నది. చీర కట్టుకున్నా కూడా, తన సొంత చెల్లెలు పసుపు కలర్ చీర కట్టుకున్నా కూడా దాన్ని చంద్రబాబు గారికి ఆపాదిస్తూ మాట్లాడిన వ్యాఖ్యానాలు ఏవైతే ఉన్నాయో, సోషల్ మీడియా వేదికగా ఆయన కొన్ని వ్యాఖ్యానాలు పోస్ట్ చేశారు. ఇదంతా చంద్రబాబు గారి హయాంలో, చంద్రబాబు గారి స్క్రిప్ట్ ప్రకారము మా చెల్లెలు నడుస్తున్నట్టు అని కొందరనే పేరుతో రాస్తూ వాళ్ళ చెల్లెల్ని ఆ విధంగా సంబోధిస్తూ, పసుపు చీర కట్టుకున్నా కూడా అలా మాట్లాడుతున్నాడంటే మా అన్న మానసిక పరిస్థితి ఎందుకో బాగోలేదు, కొంచెం ఎవరన్నా చూపించండి అంటూ మాట్లాడిన మాటలు ఈ రోజు మరొకసారి అది నిజంగానే అనిపిస్తోంది. ఎందుకంటే ఈ నెల రోజుల్లోనే వాళ్ళు ఏకంగా ప్రభుత్వం మీద, మేము గతంలో దాదాపు 3 నెలల పాటు చాలా తప్పులు జరిగినా, ప్రజావేదిక కూల్చినా కూడా మేము ఆ రోజు బయటికి రాలేదు, సరే చేయని ఏదో చేస్తున్నారని అనుకున్నాం, కానీ మేము 3 నెలల తర్వాత మాట్లాడాం మొదటిసారిగా జనసేన పార్టీ మా అధినేతగా భవన్ నిర్మాణ కార్మికుల విషయంలో. 3 నెలలు ఖచ్చితంగా 100 రోజులు టైం పెట్టుకుని మరి మాట్లాడటం, కానీ వీళ్ళకు మొదటి రోజే ఆగలేకపోయారు. మొదటి రిజల్ట్స్ వచ్చిన రోజే వాళ్ళ యొక్క అక్కసును వెళ్ళగొప్పుకున్నారు. ఇకపోతే మేము ఒక ప్రొసీజర్ ప్రకారం, అంటే ప్రొసీజర్ అంటే బాధ్యతతో అనే మాటను మేము పదే పది 5 ఏళ్ళు వాడతామని కూడా మేము చాలా సందర్భాల్లో మా అధినేత గత 5 ఏళ్లలో మాట్లాడారు. బాధ్యత పదం అంటే బాధ్యత, జగన్ రెడ్డి నీకు 151 వచ్చాయి, నీకు మంచి అవకాశం వచ్చింది, ప్రజలు మంచి తీర్పు ఇచ్చారు, మమ్మల్ని ఆదరించలేదు, కానీ నిన్ను ఆదరించారని మేము ఓటమిని ఒప్పుకున్నాము, అలాగే నీకు సహకరిస్తాము, మంచి ప్రజా పరిపాలన ఇవ్వండి అని కూడా కోరుకున్నాం. అంత ఓపెన్ గా మాట్లాడిన మా అధినేతను ఈ 5 ఏళ్ల పాటు, గత 5 ఏళ్ల పాటు దూషించిన దూషణలకు కూడా మేము ఏ రోజే కానీ రిటాలియేట్ చేయలేదు. చేయకపోగా పోలీసులు నిర్బంధించినా కూడా చట్ట ప్రకారమే మేము అనుసరించాము, అలాగే చట్ట ప్రకారము కాకోకుండా మేము ఏది ప్రవర్తించలేదు. అలాగే ఈ 5 ఏళ్ల మాకు అధికారం ఇచ్చిన డే 1 రోజే మాకు వ్యక్తిగత కక్షలు కానీ వైసీపీ మీద కానీ ఏమీ లేవు, మాకు ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ ని మేము ఖచ్చితంగా బాధ్యతతో ప్రతి అడుగు వేస్తాము అని ఈ నెల రోజుల్లో ఆయన పరిపాలన విషయంలో కావచ్చు, ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు కావచ్చు, లేకపోతే ప్రభుత్వ కూటమి ప్రభుత్వంగా చంద్రబాబు గారు వేసుకుంటున్న ఒక్కొక్క అడుగు కావచ్చు. మీకు ఒక చిన్న ఉదాహరణ, ఈ రోజు మొన్న 1వ తారీఖు పెన్షన్ల పంపిణీ అయింది, కానీ ఆ రోజు శాలరీస్ కూడా ఇబ్బంది లేకోకుండా ఆ రోజే కొన్ని డిపార్ట్మెంట్లకి 1వ తారీఖున జీతాలు అందుకున్నారు. ద వెరీ నెక్స్ట్ డే అందరికి, అన్ని డిపార్ట్మెంట్స్ కి శాలరీలు పడిపోయాయి. వాళ్ళు ఒక్కొక్కరిని నేను ఫీడ్బ్యాక్ తీసుకుంటే వాళ్ళ కళ్ళల్లో వాళ్ళ ఆనందం, టీచర్లు కావచ్చు మిగతా వాళ్ళు, 2వ తారీఖు 1వ తారీఖు జీతం చూస్తామని ఎప్పుడు అనుకోలేదు అని అన్నారు. సో 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ 1వ తారీఖు 2వ తారీఖు ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ. సో వాళ్ళు అంత సంతోషపడుతున్నారు అంటే మన రాష్ట్రంలో ఏ డిపార్ట్మెంట్ లో కూడా 1 రూపాయి పెట్టుకోకుండా ఖాళీ చేసేసారు జగన్ రెడ్డి ప్రభుత్వం గత 5 ఏళ్లలో, తన సొంత అనుయులకు లేదా తన జోబులో వేసుకోవడానికి 5 ఏళ్ల పాటు, గత 5 ఏళ్ల పాటు చేసిన దోపిడీలో 1 రూపాయి కూడా ఏ డిపార్ట్మెంట్ లో కూడా ఉంచలేదు. అయినప్పటికీ కూడా 1వ తారీఖున ఇచ్చిన మాట ప్రకారం ఏదో ఒక విధంగా అడ్జస్ట్మెంట్లు చేసి శాలరీలు అనేది 1వ తారీఖు
అందరు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, జీతం మీద ఆధారపడే కుటుంబాలు ఉంటాయి కాబట్టి 1వ తారీఖు జీతం తీసుకోవడం అనేది ఒక మానసిక సంతృప్తి, అదొక ధైర్యం, అదొక హక్కుగా భావిస్తారు. కాబట్టి అలా తీసుకోవడం వల్ల వాళ్ళు 1వ తారీఖు ప్రభుత్వం మీద మాకు ఇచ్చిన దాదాపు 3 హామీలు వెంటనే ఒక విదిన్ వన్ వన్ మంత్ లోనే అవి వాళ్ళు కళ్ళ చూడడం చూశారు. సో మేము హామీలను నెరవేర్చే క్రమంలో ఉంటున్నాము, వాళ్ళు ఇంకా బురద వేసే క్రమంలో ఉంటున్నారు. అయినప్పటికీ కూడా మేము వాళ్ళకు ఏమి, మేము బురద చల్లడం లేదు, మేము మా పని చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఫస్ట్ ఫెయిర్ గా చెప్తున్నాము, మేము మా పని చేసుకుంటూ వెళ్ళిపోతాం. మీరు గత 5 ఏళ్ల పాటు మా మీద బురద చల్లారు, మేము ప్రజలకు బాధ్యతగా ఉండమన్నారు, మీరు ఉండలేరు, మీకు 11 వచ్చాయి, కానీ మీరు మా మీద ఈసారి ఎంత బురద చల్లినా కూడా మేము ప్రజల మధ్యకే తీసుకెళ్లి పని రూపంలో చూపిస్తాము. మీ మీద ఎటువంటి దూషణలు కానీ లేకపోతే హీనంగా చిత్రీకరించడం కానీ లేకపోతే మీ వేదికల మీద మీకు రకరకాల ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, సోషల్ మీడియా కావచ్చు, మెయిన్ స్ట్రీమ్ మీడియా కావచ్చు, కూర్చోబెట్టి రకరకాల నీచమైన ఆరోపణలు చేసిన ఆ క్రమం అయితే చేయం. ఇకపోతే అబద్ధం చెప్పలేక ఓడిపోయారంటూ వైసీపీ ప్రతినిధి గారు మాట్లాడుతుంటే, అబద్ధం చెప్పలేక ఓడిపోయారా? 5 ఏళ్ల పాటు ఒక లిస్ట్ తీయమంటారా అబద్ధాలు ఏమేమో? Day 1 నుంచి మొదలు పెడితే 2019 ఎన్నికల ముందు ప్రత్యేక హోదా అని మెడలో గంట వేసుకుని తిరిగాడు. ప్రత్యేక హోదా అని అనే సబ్జెక్టే ఎత్తలేదు ఈ 5 ఏళ్ల పాటు పార్లమెంట్ లో కానీ లేకపోతే మన స్టేట్ కానీ. అలాగే మద్య నిషేధం లేకోకుండా ఓట్లు అడగనన్నారు. ఏమన్నా అయిందా? పోలవరం అయినారు, నాశనం చేసేసారు. దాదాపు 10,000 కోట్ల రూపాయల డబ్బులు పోలవరం ద్వారా ఈరోజు నష్టపోయాం గత 5 ఏళ్లలో. వాళ్ళు చేసిన పనులు 3 నుంచి 5% పనులు. ముక్కు మీద వేలేసుకుంటున్నారు అధికారులు. ఇంత ఇంత డ్యామేజ్ ఎలా చేశారు? ఒక గవర్నమెంట్ సాక్షాత్తు రాష్ట్రానికి జీవనాడిగా ఉన్నటువంటి ఒక పోలవరం ప్రాజెక్టు, రాష్ట్రం మొత్తం సస్యశాలం అవుతున్న పోలవరం ప్రాజెక్టును 5 ఏళ్ల పాటు పక్కన పెట్టి ఏకంగా కూలిపోయి గడ్డలంతా పక్కకు పోయి చేస్తున్న ఈ యొక్క ఆలోచనని ఎలా ఈ గవర్నమెంట్ ఊరుకున్నది అనే విషయాన్ని మాట్లాడితే, పోర్టులకు సంబంధించి 3,000 కోట్ల ధరల స్థిరీకరణ అంటూ చెప్పిన మోసం కావచ్చు, 4,000 కోట్లతో స్టోరేజ్ అది మన కోల్డ్ స్టోరేజ్ కడతానని 3 పైసలు కూడా విధించలేదు, 4 పైసలు కూడా వాటికి. ఇకపోతే రోడ్లకంటూ 24,000 కోట్ల బడ్జెట్ కేటాయించామని చెప్తే 24,000 కోట్లలో 24,000 రూపాయలు కూడా ఎక్కడే కానీ రోడ్లు వేసిన పోయిన 5 ఏళ్లలో చూడలేదు. ఇక ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని కావాలనో అన్ని చెప్పగలం మేము. దాదాపు 100లలో తప్పులు చెప్పగలము. అబద్ధాలు చేసి రాలేదంటారేంటి ఆయన? అబద్ధాలు మోసం చేసి జగన్ కు మా వైసీపీ అధికారం కోల్పోయిందని అంత అవలీలగా ఆయన కామెడీ చేస్తున్నారు ఉదయం ఉదయమే? కాదు కదా, అది ఫేక్ కాదు. మీకు ఏం తప్పులు చేశారో మీ కళ్ళ ముందరా మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, వైసీపీ పార్టీ గత 5 ఏళ్ల పరిపాలన ఒక వికీపీడియా లాగా ఉండిపోతుంది దేశ చరిత్రలో. పరిపాలన ఇలా చేస్తే, ఇలాంటి పరిపాలన చేస్తే ఇలా 11 సీట్లు వచ్చినాయి కూడా మేము నిజంగా ఒకసారి ఆశ్చర్యపోతున్నాము. నిజంగానే 11 సీట్లు రావడం కూడా చాలా గొప్ప విషయమే. ఎందుకంటే మీ పరిపాలన మిమ్మల్ని వద్దనుకున్నారు, అంత హేట్రేట్ చేశారు మీ పరిపాలనని. అయినప్పటికీ మీరు తప్పులు తెలుసుకోలేకపోతున్నారు. మీ పరిపాలనలో ప్రతి కుటుంబానికి అన్యాయం జరిగింది, మీరేమో ప్రతి కుటుంబానికి న్యాయం చేశారు అనుకుంటున్నారు, కానీ మీ బాధితులు ప్రతి కుటుంబంలో ఉన్నారు కాబట్టి మీకు అలాంటి తీర్పు వచ్చింది అనేది ఇప్పటికంతా రియలైజ్ అయితే వచ్చేసరికి ఏమైనా ప్రతిపక్ష హోదా రావచ్చు, 18 సీట్లు సంపాదించవచ్చు. దయచేసి ఆ పని మీద ఉండండి. అంటే అధికారం రాదా వివేక్ గారు? ఇప్పుడు చెన్నప్ప రెడ్డి గారు 2029లో ఖచ్చితంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు అంటున్నారు. ఖచ్చితంగా మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, కాన్ఫిడెంట్ గా చెప్తున్నాను, పోయినసారి చేసిన వైసీపీ పరిపాలనను దృష్టిలో పెట్టుకొని ప్రజలు ఆలోచిస్తే వారికి ఎప్పటికే కానీ శాశ్వతంగా అధికారం ఇచ్చే అవకాశమే ప్రజలకు ఉండదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఓటర్లు దేశంలోనే రాజకీయమైన చైతన్యం కలిగిన ఓటర్లు. ఎప్పుడు ఎవరికి ఎలా ఇవ్వాలనో, ఎలా జల్ కొట్టాలనో, ఎలా దెబ్బ కొట్టాలనో ప్రజలకు బాగా తెలుసు. కాబట్టి మేము అనుకున్న 2029లో కూడా వాళ్ళకు ప్రతిపక్ష హోదా రాదు. ఎప్పుడు వస్తుంది? ఎప్పుడు ఎలాగంటే మేము ప్రభుత్వానికి సహకరిస్తూ వాళ్ళ తప్పులు వాళ్ళు తెలుసుకొని క్షమాపణలు కోరి ఎన్ని కుటుంబాలను రోడ్డు మీదకి లాగి 100,000 కుటుంబాలకు చేసిన అన్యాయాలకు దాష్టికాలకు క్షమాపణలు చెబితే ప్రతిపక్ష హోదా ఖచ్చితంగా ఇస్తారు.